నరనాని నరనన్ని నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా ఒరే తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన వాడు అందుకే ఏడ్చలేదు ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు కాదురా నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా నిజమా ఎట్ట ఉండేవాడు అన్న ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు అన్నా నిన్నిట చూడలేకపోతున్నారే ఓ పని చేయవే ఏంట్రా నన్ను అర్జెంటుగా చంపి నేను నిన్ను చంపలేనురా లేకపోతే చచ్చిపో లేకపోతే ఏంటి ఎగో బతుకులు అయిపోయినాయి తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు ఏ పని చెప్తున్నాడు ఏ పని చెప్తున్నాడు వాడు నీకు ఏదో పని చెప్తున్నాడనే వాడు లుంగిలో చీమలేశాను వాడు లుంగి ఎరుకు 4 గులేసో చీమలు కూడా చచ్చా నేను చాలా దారుణంగా చచ్చుంటా కరెక్టే అరే కొట్టి చావు చచ్చా నేను ఏయ్ ఏంట్రా కబుర్లు అండా బుర్జీ రెడీయా నీ పెండా బుర్జీ రెడీ లెట్ అస్ స్టార్ట్ లెట్ అస్ స్టార్ట్ దీనికి ఏం తక్కువ లేదు అరే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు ఎదుగోండి సార్ ఎవడ్రీ అండా బుర్జీ చేసింది నేనేనండి దీన్ని అండా బుర్జీ అంటారా నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగ ఆటోలు లారీలు ట్రైన్లు ఆఖరికి రోడ్డు రోల్స్ వణుకుపోవాల్సిందే ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే పోలీసులు ఫోన్ చేద్దామా వద్దులేరా జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా నాకే తెలియదురా కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మావాళ్ళు నాకు దొరకాలి వాళ్ళ సంగతి తెలుస్తాను ఏంటి తేల్చేది నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది అదే ఆ కాదిర్ గారిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు జ్యోతి లక్ష్మి ఏంటండి నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా ముందే చెల్లు తుడుచుకోండి అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా అసలు నీకు శివు నెత్తి ఉందా కడుపు కనందన్నా గడి తింటావా మడి జన్మెత్తావా పశు జన్మెత్తావా అరే విపాస మీద నాకు నమ్మకం ఉందిరా ఆడి మీద నాకు నమ్మకం లేదు కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్ అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా కాస్త రవిడీజం చేసి దానికి 2000 అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను చాచి లంపకాయ కొట్టాడు ఇదిగో మంచి పేరం 1000 రూపాయలు ఇస్తారా నీళ్లు ఖాళీ చేయించి పెడతాం 1000 రూపాయల ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్డుగో నమస్కారం గురువు గారు 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా రఫ్ అడిస్తావు అనుకున్నావా పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది న్యాయమే కదా ఒప్పుకో గురు ప్లీజ్ అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్యురాలు కాదండి రాలు అంటున్నాడు కొంప తీసి ఆడదా అవునండి ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా సిగ్గులేదు బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలొకతను నన్ను తన్నండి ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానురా వెళ్ళు తప్పదంటారా మరేం భయం లేదు వెళ్ళు మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నారు తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసారా అంత రఫ్గా ఉందా నాతో పెట్టుకోకు
నువ్వు నాతో పెట్టుకోకు. నీ పని చెప్తాను. సూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయ్యమ్మ, సీతమ్మ పోడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్ పోడుస్తా. బోర్డు పీకో. కత్తి ముయ్ బోర్డు పీకో. రాయ్, మీరు లోపకెళ్ళండి. దీని తాలూకా ఏ దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదే పీకో. ఓం నమః శివాయ. జంగమ దేవతలం, ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము నాలుగు రెండు ఇడ్లీ కట్టి. ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సోమనారికి మసాలా వడ, మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోమనారికి పెసరట్టు ఉప్మా, అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మన సంతోష పెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండు ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఇది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పట్టించుకుని కొట్టుబట్టారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొరత. ఒరే పాప పిల్లలు, అందుకే నా హాయ్. కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ టీయా. కాదు గుడ్లే, నీకోసం తెల్లవారు నాలుగున్నర నుంచి వెయిట్ చేస్తామని తెలుసా నేను? అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండ వచ్చాక వచ్చాను. మీ డాడీ? ఆయన అక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. చాలా సంతోషం, మీ నాన్న పోలిక రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఇదేంటి, మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి? మీ మమ్మీ పోలిక. అవును. మరి నువ్వెవరు పోలిక? చంపేస్తా నిన్ను. చంపేద్ది కానీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దున్నీ వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను, కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళని ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడ గెలిపిడు? ఇది షాక్ కొట్టేసింది. మనకి ఎంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి. ఏ వత్తనా, ఇది కూడా ఇలానుంది. ఏంటి కథలు చెప్తున్నావా? పాప ఈ పెద్ద రోడ్డు పేడ తొక్కడం, దాన్ని ఆ రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం. ఈ రోజు వచ్చి కథ కొడతావా? రౌడీ చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన్న నాకెంత రావాలా?